मुसाफिर खाना निर्माण पनुल 90% पूर्तैनप्पटिकी एंदुकु पेद मुस्लिंलकु अंदुबाटुलोकी तेलेदनी मंत्री वेल्लंपल्ली श्रीनिवासनु जनसेन राष्ट्र अधिकार प्रतिनिधि पोतिन वेंकट महेश प्रश्निंचारु। मुसाफिर खाना निर्माणंलो तमकु चेंदिन कांट्राक्टर्लु लेकपोवडंतो కమిషన్లు రావనే ఉద్దేశంతో మంత్రి వెల్లంపల్లి ఈ నిర్మాణంపై దృష్టి సారించడం లేదని మండిపడ్డారు। వీలైనంత త్వరగా ముసాఫిర్ ఖానా నిర్మాణం పూర్తి చేసి పేద ముస్లింలకు తక్కువ ధరకు అందుబాటులోకి తేవాలని పోతిరి మహేష్ డిమాండ్ చేశారు। విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పంజా సెంటర్ లో ఉండేటువంటి ముసాఫిర్ ఖానాని వెంటనే అందుబాటులోకి తేవాలి। పేద ముస్లింలకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలకు గతంలో అందించిన విధంగానే స్వల్ప ధరలకే వారందరికీ కూడా అద్దెకు ఇవ్వాలి। కార్యక్రమాలు చేసుకునేలాగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం। పశ్చిమ నియోజకవర్గ ప్రజాప్రతినిధి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఎందుకు ఈ ముసాఫిర్ ఖానా మీద దృష్టి సారించలేదని షూట్గా ప్రశ్నిస్తా ఉన్నాం। ఇందులో మీకు డబ్బులు రావనా, కాంట్రాక్టర్లు మీ ఊళ్ళు కావనా, పేద ముస్లింలు ఆనందంగా తక్కువ ధరలకే కార్యక్రమాలు చేసుకోవడం మీకు ఇష్టం లేకన ఈ ముసాఫిర్ ఖానాని అందుబాటులోకి తేలేదని మిమ్మల్ని షూట్గా ప్రశ్నిస్తా ఉన్నాం। గత ప్రభుత్వయంలో మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ గారు ఈ ముసాఫిర్ ఖానాని అడ్డం పెట్టుకొని ఆయన ఇల్లు కట్టుకున్నాడు। ఆయన ఇల్లు పూర్తయిందే లిఫ్ట్ వాడుకుంటున్నాడు, కానీ ఇంతవరకు ఈ ముసాఫిర్ ఖానా మాత్రం 90% పూర్తయిన 3 కోట్ల 4 కోట్ల బిల్లులు మంజూరు చేయక కాంట్రాక్టర్ దీన్ని వక్బోర్డ్కి అందించగా భూత్ బంగ్లాలాగా మారిపోయేటువంటి ప్రమాదం అయితే చాలా స్పష్టంగా కనబడుతోంది। భూత్ బంగ్లాలాగా మారిపోయేటువంటి ప్రమాదం స్పష్టంగా కనబడుతోంది। మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెంటనే ముసాఫిర్ ఖానాకు చెందినటువంటి పెండింగ్ బిల్లుల్ని చెల్లించాలి, అందుకు చర్యలు తీసుకోవాలి। చర్యలు తీసుకొని వక్బోర్డ్ ద్వారానే ముసాఫిర్ ఖానాని నిర్వహించాలి, కానీ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పెట్టి వారి పరివేక్షణలో దీన్ని ఉంచితే పేద ముస్లింలకు ఏమాత్రం ఉపయోగపడదు। 40,000 50,000 రూపాయలు అద్దెలు కట్టేటువంటి పరిస్థితి కూడా పేద ముస్లింల దగ్గర లేదనే విషయాన్ని వారు దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలని కూడా తెలియజేస్తా ఉన్నా। ఇప్పటికే చాలా చోట్ల చిన్న చిన్న కమ్యూనిటీ హాల్స్ అన్నీ కూడా వార్డు సచివాలయాలుగా మారిపోయినాయి। ఎవరు కూడా కార్యక్రమాలు చేసుకోవాలంటే ఇళ్ల ముందు టెంట్లు వేసుకొని కాలాల పక్కన చేసుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది, కానీ ఫంక్షన్ హాల్లో చేసుకునేటువంటి పరిస్థితి అయితే కనబడట్లా కాబట్టి తక్షణమే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ముసాఫిర్ ఖానాకి పెండింగ్లో ఉన్న బిల్లులు మొత్తం కూడా చెల్లించి వెంటనే గనక అందుబాటులో తీసుకురాకపోతే ముస్లింస్ మొత్తాన్ని కూడా కలుపుకొని పెద్ద ఎత్తున వెల్లంపల్లి శ్రీనివాస్ మీద వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద ఉద్యమిస్తామని హెచ్చరిస్తా ఉన్నాను।